నాకు మా అబ్బాయికి ఇస్తేనే లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాం మెదక్లో హరీష్ పెత్తనం ఏంది మైనంపల్లి ఏంది మైనంపల్లిది ఇది వచ్చే ఎన్నికల్లో తనకు తన కుమారుడు రోహిత్కు ఇద్దరికీ టికెట్లు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థులుగానైనా పోటీ చేస్తామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఉద్దేశించి హెచ్చరించారు డాక్టర్గా రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన తన కుమారుడు మెదక్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతుంటే మధ్యలో మరీ మంత్రి హరీష్ రావు పెత్తనం చేస్తున్నారని తన నియోజకవర్గాన్ని వదిలి ఆయన మెదక్లో పెత్తనం చేయడం ఏంటని నిలదీశారు అంటే అక్కడ పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు కదా సో ఆమె కోసం ఆయన ప్రయత్నం సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేసి ఆయన బట్టలు ఊడదీసే వరకు నిద్రపోరని నిప్పులు జరిగారు సోమవారం తిరుపల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మైనంపల్లి ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు సో నిన్న నిన్న మాట్లాడిందని నిన్న మాట్లాడింది ఆల్రెడీ వినుంటారు మీరు ఒక ఫ్యామిలీలో ఇద్దరని కాదంటే మీ ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా మేము దాన్ని ప్రశ్నించడం లేదు కదా అని మైనంపల్లి అంటుండట అయితే ఎమ్మెల్యే మైనంపల్లి చేసిన వ్యాఖ్యల పైన కేసీఆర్ తొలుత స్పందిస్తూ నూట పదిహేను మంది జాబితాలో ఆయనకు టికెట్ ఇచ్చామని పోటీ చేయడం చేయకపోవడం ఆయన ఇష్టానికే వదిలేస్తున్నామన్నారు పార్టీ నిర్ణయానికి కట్టుబడాలా వద్దా అన్నది ఆయనే నిర్ణయించుకోవాలి మరోవైపు మైనంపల్లి వ్యాఖ్యలను కేటీఆర్ కూడా ఖండించిండు హరీష్ రావు పార్టీ వ్యవస్థాపక సభ్యుడని మొదటి నుంచి పార్టీ మూల స్తంభంగా ఉన్నారని గుర్తు చేశారు సిరిసిల్ల అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిండట మైనంపల్లి ఫ్లెక్సీకి చెప్పల దండేసి వేసి చెప్పులతో కొడుతూ ఆయన దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించినట ఏడా సిద్దిపేటలో వీళ్ళంతా హరీష్ రావు ఉన్నట్టుంది అయితే ఏమైంది మళ్ళా లాస్ట్కి మల్కాజ్గిరి సీటు రాజశేఖర రెడ్డికి ఏది మల్కాజ్గిరి సీటు మల్కాజ్గిరి సీటు రాజశేఖర రెడ్డికి దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ పరిణామంతో మైనంపల్లి కాస్తంత వెనక్కి తగ్గారు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానన్నారు గతంలో వచ్చిన మెజారిటీ కన్నా అత్యధిక మెజారిటీ సాధిస్తానని చెప్పారు అభివృద్ధి పనులకు తోడు ప్రజలతో తనకున్న సత్సంబంధాలు తను మరోసారి గెలిపిస్తాను అయిపోయిందా ఉత్తదైనా సార్ ఆయన రాజశేఖర్ రెడ్డికి పోతుందని టికెట్ ఈ తెచ్చినట్టున్నాడు మరి టికెట్ రాగానే సైలెంట్ అయ్యింది ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూద్దాం కానీ ఏం లాభం మీరు అలా ఇప్పుడు మళ్ళీ తిరిగి టీఆర్ఎస్లో టీఆర్ టీఆర్ఎస్ ఉన్నా జనాలు యాక్సెప్ట్ చేయరు మీ కార్యకర్తలే యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ రోహిత్ దారి ఎటువైపు కొడుకుతో పాటు మైనంపల్లి కాంగ్రెస్ వైపు క్వశ్చన్ మార్క్ మెదక్ బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన మైనంపల్లి కుమారుడు డాక్టర్ రోహిత్ పైన ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది రోహిత్ బీఆర్ఎస్ లోనే ఉంటారా లేక పార్టీ మారతారో తెలియక ఆయన వర్గీయులు అయోమయంలో పడ్డారట ఎన్నో ఆశలతో మెదక్లో రోహిత్ తన మైనంపల్లి స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో విభేదించిన వారందరినీ హనుమంతరావు చేరదీశారు గతంలో మెదక్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు నియోజకవర్గంలో కొంత పట్టున్నది అందుకే రోహిత్ ను అక్కడి నుంచి నిలబెట్టాలని భావించారు మంత్రి కేటీఆర్ కు సన్నిహితంగా ఉంటున్న హనుమంతరావు ఆయన చెప్పడం వల్లే మెదక్లో పనిచేసుకుంటున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు ఇంతకాలం తనకే టికెట్ వస్తుందని గట్టిగా నమ్మిన రోహిత్ కు టికెట్ రాకపోవడంతో మైనంపల్లి వర్గంలో నైరాశ్య నెలకొందట రోహిత్ తో పాటు మైనంపల్లి కూడా కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తారని లేదా ఇద్దరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయట చూద్దాం ఏమైద్దు